అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ తమ ప్రొబిషన్ డిక్లరేషన్ గురించి ముఖ్యమంత్రి గారి నోటి నుండి మాట వస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కోరుకున్నట్లుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జూన్ ప్రొబిషన్ కన్ఫర్మేషన్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలియజేశారు జూలై నెల నుండి నూతన పేస్కేల్ అమలవుతుందని కూడా చెప్పారు దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా డిప్రెషన్కి గురి కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో సచివాలయ ఉద్యోగులు జాయిన్ అయ్యున్నారు వీరికి జులై రెండు వేల ఇరవై రెండు నుండి నూతన పేస్కేల్ వర్తిస్తుందని చెప్పారు కానీ అరియర్స్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు గడిచిన రెండు సంవత్సరాల మూడు నెలల నుండి పదిహేను వేల కన్సాలిడేటెడ్ పేతో తీవ్రమైన ఆర్థిక సమస్యలను సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎక్కువ శాతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అప్పుల్లో కూరుకుపోయి కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారందరూ ప్రొబిషన్ డిక్లరేషన్ మరో ఆరు నెలల తర్వాత అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు రైస్ కార్డ్ లేక ఏ సంక్షేమ పథకం కూడా తమ కుటుంబ సభ్యులకు వర్తించక కేవలం పదిహేను వేల జీతంతో ఇంకెంతకాలం కుటుంబాన్ని పోషించాలి అని వాపోతూ ఉన్నారు కొందరు ఉద్యోగ సంఘ నాయకులు ముఖ్యమంత్రి గారి ప్రకటనతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పత్రికాముఖంగా చెప్పడం నిజంగా చాలా బాధాకరం చాలామంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబిషన్ డిక్లరేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది వేతనం పెరుగుతుందని ఆశతోనే ప్రొవిషన్ డిక్లరేషన్ ఆలస్యమైన పేస్కేల్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి లేదా కన్సాలిడేటెడ్ పేని అయినా కనీసం ఇరవై ఐదు వేలకైనా పెంచాలని అనేక మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశ ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రొబిషన్ డిక్లరేషన్ కొరకు సచివాలయ ఉద్యోగులు ఎదురు చూసినట్లు ఎదురు చూడడం చరిత్రలోనే లేదు దీనికి కారణం ఉద్యోగంలో చేరిన వెంకనే ప్రతి ఉద్యోగికి పే స్కేల్ అమలు కాబడడం సచివాలయ ఉద్యోగుల్లో అధిక శాతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ పిహెచ్డీ లాంటి డిగ్రీలు చేసిన విద్యాధికులు ఉన్నారు వీరందరూ కేవలం ప్రభుత్వ ఉద్యోగం అనే కారణంతోనే యాభై వేలకు పైగా వేతనం వచ్చే ఉద్యోగాలను సైతం వదిలివచ్చారు అయితే ఇప్పుడు మాత్రం ఎటు తోచని స్థితిలో అయోమయ పరిస్థితిలో ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం వారి యొక్క ఆర్థిక కష్టాలే కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయ ఉద్యోగుల దయనీయమైన స్థితిని ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారానే తెలుసుకొని తన ప్రకటనను పునర్సమీక్షించుకొని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తారని ఆశ